చాందిని చాందిని చూడే చూడే నన్ను. ఏంట్రా మీ ప్రాబ్లం? మీరిద్దరు ఇంకా కలవరా? కొంచెం కష్టపడితే ఈ ప్రపంచంలో దేన్నైనా అర్థం చేసుకోవచ్చురా, కానీ ఒక అమ్మాయిని మాత్రం ఎప్పటికీ ఎవడు అర్థం చేసుకోలేడు. హాయ్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి చెప్పు. అంటే డైరెక్టర్ కళ్ళలోకి చూసి మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంది. అయితే నన్నేం చేయమంటావు? కొంచెం స్మైల్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ చెప్పొచ్చు కదండి, అంత సీరియస్గా చూస్తూ భయపడతారేంటి. బాయ్. వెయిట్ 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 చెప్తాను, అటు తిరిగి చెప్పను ప్లీజ్. టు బి ఫ్రాంక్, ప్రపోజ్ చేద్దామని వచ్చాను, కానీ ఎలా ప్రపోజ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అయినా మిమ్మల్ని చూసేవరకు నాకే తెలియదు ఒక పర్సన్ నేను ఇంతగా లవ్ చేయగలనని. ఎలా అంటే చెప్పలేనేమో, కానీ నాకు తెలుసు యు ఆర్ ది వన్ అని. కళ్ళలో ఏ మాయదాగున్నదో, విరిసే విరిసే నీ నవ్వులో ఏ మత్తు దాగున్నదో. బురికే బురికే మనసే జింకై తొలిసారి నీ వైపుగా, వెనకే వెనకే నీడలాగా నీతో నన్నే పంపానుగా. చాందిని చాందిని చూడే చూడే నన్ను, చాందిని చాందిని ప్రాణం అడిగే నిన్ను. నాకెందుకో మన ఇద్దరికి సెట్ అవ్వదు అనిపిస్తుంది. మాటల కందని హాయ్ అంటే ఏంటని ఎవరైనా చూపించమంటే, దాండే ముందని నా చూపుడు వేలుని నీ వైపే తిప్పేస్తానంతే. వెలుగే విరిగి ముక్కలు కాదా నా ముందును లేకపోతే, ఎదుటే ఎదుటే ఎందరున్నా నూలేని లోటు తీరేది కాదే. చాందిని చాందిని చూడే చూడే నన్ను, చాందిని చాందిని. ఈజీగా దొరికింది కదా, తన వాల్యూ తెలియలేదు. అప్పటి వరకు తన ప్రపంచంలో నేను లేననుకున్నా.
కానీ నేనే తన ప్రపంచం అని అర్థమైంది. నేను బాగా ఆలోచించాను, నా లైఫ్లో నేను లవ్ చేసిన అమ్మాయి నా ఫస్ట్ ప్రయారిటీ అయితే, అలా మీ లైఫ్లో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీ ఫస్ట్ ప్రయారిటీ అయినా ప్రయారిటీస్ ఏముందండి, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. లవ్వే కదా ఫైనల్గా ఉండేది. అయిపోయిందా, నేను వెళ్ళనా? వెయిట్ 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 వెయిట్, ఇలా గొడవైన ప్రతిసారి వెళ్ళిపోతే ఎలా అండి? ఇలా విడిపోతూనే ఉంటే లైఫ్ మొత్తం ఎందుకు విడిపోయాం రీజన్స్ మాత్రమే ఉంటాయి, కానీ కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకుంటేనే కదా ఒక బ్యూటిఫుల్ లైఫ్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఏదైనా సినిమా చూసేసి వచ్చావా? లేదు. మరెందుకు హీరోల డైలాగ్స్ చెప్తున్నావు? డైలాగ్స్ ఏం కాదండి, వాస్తవాలు చెప్తున్నా. నేను రీజన్స్తోనే మిగిలిపోతాను, నాకేం వద్దు నీ బ్యూటిఫుల్ లైఫ్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. బాయ్. సారీ చెప్తే హ్యాపీగా ఫీల్ అయ్యి హగ్ ఇస్తుంది అనుకుంటే బాయ్ చెప్పి బయటకు పోతుందేంటి, పిచ్చిది. సో అలా కలిసిపోయాంరా. మధ్యలో ఆఫీస్ కలిసిపోయా ఉంటావేంట్రా? అంటే చాందిని, సారీ. కాళ్ళు పట్టుకున్నావా? హాహా, శ్రీకృష్ణుడికే తప్పలేదు, నేనెంతరా. ఎవరికి ఎవరు సెట్ అవ్వరండి, సెట్ చేసుకోవాలంతే.